ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు రాజ్భవన్లో గవర్నర్ జగదీప్ ధన్కర్ సమక్షంలో మమత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కరోనా కారణంగా ఈ కార్యక్రమం సాదా సీదాగా జరగనుంది పరిమిత సంఖ్యలోనే నేతలు రానున్నారు అసెంబ్లీ ఎన్నికల హైట్రిక్ కొట్టిన మమత మూడోసారి సీఎం పీఠాన్ని అద్రోహించనున్నారు ఆమెతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక సోమవారం కోలకత్తాలో జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభ పక్ష నాయకురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రొటెంట్ స్పీకర్గా సుప్రతం ముర్జీకి వ్యవహరించనున్నారు అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ రెండు వందల తొంభై రెండు స్థానాలకు గాను రెండు వందల పదమూడు సీట్లలో విజయం సాధించింది ఇక ప్రతిపక్ష బీజేపీ డెబ్బై ఏడు సీట్లను సాధించింది అయితే బెంగాల్ అందిగ్రామ్ స్థానంలో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సువింద్ అధికారి చేతిలో కొద్దిపాటి తేదాడంతో మమతా బెనర్జీ ఓడిపోయారు కాబట్టి సీఎం అయ్యాక నెక్స్ట్ ఆరు నెలల్లో ఎవరైనా ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఆ స్థానంలో పోటీ చేయాల్సి ఉంటుంది అప్పుడు గెలిస్తేనే ఆమె సీఎంగా కొనసాగుతారు లేదంటే ఆమె ఎమ్మెల్సీ కోటాలో సీఎం కావచ్చు ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు రాజ్భవన్లో గవర్నర్ జగదీప్ ధన్కర్ సమక్షంలో మమత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కరోనా కారణంగా ఈ కార్యక్రమం సాదా సీదాగా జరగనుంది పరిమిత సంఖ్యలోనే నేతలు రానున్నారు అసెంబ్లీ ఎన్నికల హైట్రిక్ కొట్టిన మమత మూడోసారి సీఎం పీఠాన్ని అద్రోహించనున్నారు ఆమెతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక సోమవారం కోలకత్తాలో జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభ పక్ష నాయకురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రొటెంట్ స్పీకర్గా సుప్రతం ముర్జ్రికి వ్యవహరించనున్నారు అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ రెండు వందల తొంభై రెండు స్థానాలకు గాను రెండు వందల పదమూడు సీట్లలో విజయం సాధించింది ఇక ప్రతిపక్ష బీజేపీ డెబ్బై ఏడు సీట్లను సాధించింది అయితే బెంగాల్ అందిగ్రామ్ స్థానంలో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సువింద్ అధికారి చేతిలో కొద్దిపాటి తేదాడంతో మమతా బెనర్జీ ఓడిపోయారు కాబట్టి సీఎం అయ్యాక నెక్స్ట్ ఆరు నెలల్లో ఎవరైనా ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఆ స్థానంలో పోటీ చేయాల్సి ఉంటుంది అప్పుడు గెలిస్తేనే ఆమె సీఎంగా కొనసాగుతారు లేదంటే ఆమె ఎమ్మెల్సీ కోటాలో సీఎం కావచ్చు